హలో, సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం అహ్మదాబాద్లోని ఇందిరాగాంధీ గారి, నెహ్రూ గారి ఇంటికి వచ్చాం. దీని పేరు ఆనంద భవన్. ఇది వారి యొక్క లివింగ్ రూము. ఇక్కడే నెహ్రూ గారు ఎక్కువగా సమయాన్ని గడిపేవారట. స్వదేశీ ఫ్రెండ్స్, విదేశీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా చర్చలు జరుపుతూ ఉండేవారట. ఆయన స్వతహాగా ప్లేడర్ కావడంతో ఈ ర్యాకులన్నీ పుస్తకాలతోటే నింపబడి ఉంటాయి. ఆయన ఎక్కువగా వాడిన కర్ర, మంచము, వాటర్ బాటిలు, అలాగే ఆయన ఎక్కువగా చదివిన పుస్తకాలతోటి, ఇందిరాగాంధీ గారి చిన్నప్పటి ఫోటోలతోటి ఈ రూమ్ అంతా నింపబడి ప్రశాంతంగా ఉంటుంది. నెహ్రూ గారు ఎక్కువ కాలం వాడిన ఈ కోటుని కూడా చాలా భద్రంగా దాచి ఉంచారు. ఇందిరాగాంధీ గారు చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల జైలుకు వెళ్ళవలసి వచ్చిందట. అప్పుడు తాతగారైన మోతీలాల్ గారు ఆమెను చూసుకునేవారట. కొద్ది కాలం తర్వాత మోతీలాల్ గారు కూడా జైలుకు వెళ్ళవలసి రావడంతో ఇందిరాగాంధీ గారు ఒంటరి వారయ్యారట. ఈ ఆనంద భవన్కి కొంచెం కుడివైపున కిందకి ఒక ప్లానిటోరియం ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఈ ఇల్లు మొత్తం సుందర ఉద్యానవనం మధ్యలో ఉంటాయి. ఆనంద భవన్ అనేది ఈ ఇంటికి సార్థకం అవుతుందన్నమాట. ఈ ప్లానిటోరియం మధ్యాహ్నం అవడంతో మేము చూడలేకపోయాం. లంచ్ అవర్లో మూసేసి ఉంది. ఆ తర్వాత ఎడమ వైపున ఒక పెద్ద అవుట్ హౌస్ లాగా ఉంటుంది. అందులో మోతీలాల్ గారి ఫోటో, జవహర్లాల్ గారి జీవితానికి సంబంధించిన ఫోటోలతోటి ఈ అవుట్ హౌస్ అంతా నింపబడి ఉంటుంది. ఆయన చిన్నప్పటి ఫోటోలు, తర్వాత తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళతోటి, ఆయన విదేశాల్లో చదువుకొని తిరిగి స్వదేశానికి వచ్చినప్పటి ఫోటోలతోటి ఈ అవుట్ హౌస్ అంతా నింపబడి ఉంటుంది. ఇందిరాగాంధీ గారి ఫోటోలు కూడా ఉంటాయి దీనిలో. ఈ వీళ్ళు జవహర్లాల్ గారు, కమలా నెహ్రూ గారు జైలు నుంచి తిరిగి వచ్చినప్పటికీ కమలా నెహ్రూ గారు అస్వస్థతో మరణించడంతో ఇందిరాగాంధీ గారు మరింత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఆమెని లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ చేశారట. అక్కడే ఆ ఒంటరితనంలో ఉన్నప్పుడు ఫిరోజ్ గాంధీ గారితో స్నేహం ఏర్పడడం అది పెళ్లికి దారి తీస్తుంది. అయితే ఫిరోజ్ గాంధీ గారు పారసీకులు అవటంతో, నెహ్రూ కుటుంబం కాశ్మీరీ బ్రాహ్మణులు అవటంతో నెహ్రూ గారు పెళ్లికి అంగీకరించలేదట. మహాత్మా గాంధీ గారు సర్ది చెప్పి వారి ప్రేమని అంగీకరించవలసిందిగా కోరటంతో 1942లో నెహ్రూ గారు ఇందిరాగాంధీకి, ఫిరోజ్ గాంధీ గారికి వివాహాన్ని జరిపించారు. 1944లో రాజీవ్ గాంధీ గారు, 1946లో సంజయ్ గాంధీ గారు పుట్టారట. తర్వాత కొద్ది కాలానికే ఫిరోజ్ గాంధీ గారు మరణించటంతో ఆవిడ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి అతి త్వరలోనే భారత ప్రధానిగా ఎంపికయ్యారు. 3 సార్లు ఆ పదవిని చేపట్టారు. భారతరత్న అవార్డును పొందారు. అలాగే తొలి తుది మహిళా ప్రధాని ఈవిడే.